ఆరు బయట వర్షం పడుతూ వాతావరణం చల్లగా మారినప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీనో పకోడీనో తింటే ఉంటుంది మరి. ఆహా, సరిగ్గా ఇలానే అనుకున్నాడు వ్యక్తి. అయితే అతను కాస్త డిఫరెంట్గా ఆస్వాదిద్దాం అనుకున్నాడు. చల్లని మంచు చిరుజల్లెలా పడుతుంటే ఆరు బయట కూర్చుని వేడి వేడి నూడిల్స్ తింటూ ఆస్వాదించాలనుకున్నాడు. అంతే, వెంటనే చక్కగా వేడి వేడి నూడిల్స్ చేసుకుని పొగలు కక్కుతున్న ఆ నూడిల్స్ ని తీసుకుని తన ఇంటి నుండి బయటకెళ్లాడు. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. జేక్ ఫిషర్ అనే వ్యక్తి స్వెటర్ వేసుకుని ఆరు బయట మంచులో కూర్చుని వేడి వేడి నూడిల్స్ తినడానికి రెడీ అయ్యాడు. ఆ నూడిల్స్ ని స్పూన్ తో తీసుకుని నోట్లో పెట్టుకోబోయాడు. అంతే, అవి అలానే గాల్లో మంచులాగా మారిపోయాయి. సెకండ్స్ వ్యవధిలోనే స్పూన్ తో పాటు కదలకుండా గాల్లో ఉండిపోయాయి. అంతేకాదు, అతని పొడవాటి గడ్డం జుట్టు కూడా నూడిల్స్ లానే గడ్డకట్టేశాయి. ఈ సీన్ మొత్తం జేక్ తన కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన వేలాది మంది నెటిజన్లు ఫానీ కామెంట్స్ తో హోరెత్తించారు.